హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ బట్టల దుకాణంలో వంద రూపాయలు గిరాకీ చేసి పదివేల విలువ గల దుస్తులను చోరీ చేసిన ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలోకి గుర్తు తెలియని ముగ్గురు మహిళలు వచ్చి స్కార్ఫ్ కావాలని అడిగారు యజమాని స్కార్ఫ్ను చూపిస్తుండగా మరో మహిళ ఇద్దరు పురుషులతో కలిసి దుకాణంలోకి వచ్చారు తమకు బెడ్షీట్లు కావాలని తొందరగా చూపించాలని ఒత్తిడి తెచ్చారు సదరు యజమాని మొదట వచ్చిన మహిళను కొద్దిసేపు ఆగమని చెప్పి దుకాణంలోని రెండవ గదిలోకి వెళ్ళాడు ఇదే సమయంలో మొదట వచ్చిన మహిళలు అక్కడ ఉన్న పది చీరల ఉన్న కట్ట ఐదు ప్యాంట్ షర్ట్ల కట్టలను తమ చీర లోపల పెట్టుకున్నారు తమకు స్కార్ఫ్ ఇవ్వాలని లేకుంటే వెళ్ళిపోతామని యజమానిని తొందర చేశారు దీంతో యజమాని ముందు రూంలోకి వచ్చి వారికి స్కార్ఫ్ను ఇవ్వగా వారు యజమానికి వంద రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత వచ్చిన మహిళ ఇద్దరు పురుషులు యజమాని చూపిస్తున్న బెడ్షీట్లు తమకు రంగులు నచ్చలేదని యజమానికి చెప్పి వెళ్ళిపోయారు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత దుకాణంలోని పది చీరల కట్ట కట్టా షర్ట్ కట్ట కనిపించకపోవడంతో సదరు యజమాని ఆందోళన చెందాడు చుట్టుపక్కల దుకాణదారులకు విషయం వివరించగా సదరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలించారు వారు దొరకకపోవడంతో యజమాని వేదనకు గురయ్యారు రెండేళ్ల క్రితం కూడా బిక్కునూరులోని ఓ బట్టల దుకాణంలో ఇదే విధంగా చీరలను ఎత్తికెళ్లారు ఇటీవలే ముంబై రైల్వే స్టేషన్ పరిధిలో ఓ ప్రయాణికురాలు వద్ద నగలు నగదు దోచుకున్న మహిళను అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు రైల్వే స్టేషన్లో తల్లి శకుంతల తన కొడుకుతో కలిసి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా బ్యాగ్లో నుంచి బంగారం నగదు ఉన్న కవర్ చోరికి గురైంది బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు విచారణలో భాగంగా మంగళవారం రైల్వే స్టేషన్లో మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అంజన రైలు బోగిలో పిన్నిసులు విక్రయిస్తూ అదును చూసి చోరికి పాల్పడిందని ఆయన తెలిపారు ఆమె వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల విలువ చేసే డెబ్బై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల నగదు రికవరీ చేసినట్లు ఎస్ఐ వివరించారు మహిళా ప్రయాణికురాలని దోచుకొని పరారీలో ఉన్న అంజనాభాయ్ మరో చోరీ కోసం యత్నించి పోలీసులకు చిక్కిందన్నారు రైల్వే ఐడి పార్టీ కానిస్టేబుల్ గురుదాస్ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ వరలక్ష్మి కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారని ఆయన పేర్కొన్నారు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్